ఇంత అందంగా ఉన్నారేంటి హలో హాయ్ ఓ మై గాడ్ ఆగిపోయింటానా లోపలికి వెళ్దాం రా ఎందుకో తనకి ఎదురెళ్ళాలంటే భయంగా ఉందిరా నీకెందుకన్నా నేను మాట్లాడతానుగా వదినతో పద వదిని చూపిద్దు గాని అయ్యో బాబోయ్ ఏం కలర్స్ ఏం ఫిగర్స్ వీళ్ళలో వదిన ఎక్కడన్నయ్యా అదిగో అక్కడ లేనవాయి వాయిస్తుందే తనే ఆ ప్లాట్టాప్ అమ్మాయిగా అది కాదురా ఆ పక్కన చూడు అన్నయ్య సూపర్ అన్నయ్య ఈ పింక్ టాప్ అమ్మాయిగా హే అది కాదురా తన ముందు వైపు చూడు అరేటి చూడుదరేగా హే తన కూడా కాదురా ఇంతకంతలో వదిన ఉందా లేదా నీ కలిపోయా సరిగ్గా చూడు వాళ్ళ పక్కనే ఉంది गोति अंत तप नैन वीड चूपो चूपे उत्साह पड़ता ना लवर चूपे तप क्लास पौरपा आ मध्य डेथ ब्यूरो की प्यारे उन्या अदे समय डेथ ब्यूरो पकन ओ शव लेचि ఏడిస్తే మాత్రం పోయిన మీ నాన్న తిరిగి వస్తారా చూడు ఏడ్చి ఏడ్చి నీ మొహం ఎలా అయిపోయిందో ఎంత అందంగా ఉంది ఇంత అందమైన అమ్మాయి కళ్ళల్లో నీళ్ళ ఏదో చేసి నువ్వు చేంజ్ చేయాలి ఊర్కోవే ఆపరే ఆపండి ఆపండి పుట్టినప్పుడు ఏడుస్తూనే పుట్టాడు బతుకున్నంత కాలం మీ కోరికలు తీర్చుకోవడానికి ఏడిపించారు తీరా చచ్చా కూడా ఇలా ఏడుస్తూ సాగనంపితే ఆయన ఆత్మ శాంతించదు ఆయన లేకపోతే మీరు బతకలేరన్న డౌట్ తో అటు పైకి వెళ్ళలేక ఇటు కిందికి రాలేక పిశాచై మీ అందరి చుట్టూ తిరుగుతాడు ఆయన కావాల్సింది మీ కన్నీళ్లు కాదు ఆయన లేకపోయినా మీరు సంతోషంగా ధైర్యంగా బతకగలరని నమ్మకం ఒకసారి సత్యవతి నిన్న అంత పెద్ద పెద్ద చదువులు ఎందుకు చదివించాడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావని నిలబడడం అంటే ఏ నిలబడడం కాదే జీవితంలో నిలబడతావని కూర్చో అసలు ఆయన ఏం చెప్పాడు ఒరే క్లాసు మాతో ఏం చెప్పలేదురా ఆ డబ్బంతా ఎక్కడ దాచాడో నీతో నన్ను చెప్పాడా కర్మ ఆయన అంటే మీ ఆయన కాదు శ్రీకృష్ణుడు దాతస్య ధ్రువో మృత్యు పుట్టినవాడు గిట్టగా తప్పదు గిట్టినవాడు పుట్టగా తప్పదు ఇంతటితో ఆపకపోతే నిన్ను కొట్టగా తప్పదు అంటే ఆడు ఉద్దేశం ఈయన ఇదే ఇంట్లో ఏదో రూపంలో మళ్ళీ పుడతాడని అంటే వీడు ఉద్దేశం రేపు సత్యవతికి పెళ్ళయ్యాక ఆమె కడుపులో పాపగానో బాబుగానో పుడతాడని అంతే ఆయన సంతోషంగా సాగరపోండి ఎవరు బాబా అతను మీ బంధువా కాదమ్మా పక్కనే డెత్ బ్యూరో ఉంది అది అతందే డెత్ బ్యూరోనా అదేంటి
చనిపోయిన వారి అంత్యక్రియలకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తా. వావ్, గ్రేట్ ఐడియా. ఎలా వచ్చింది అతనికి ఐడియా? వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలు కూడా నోచుకోకపోతే అనాథల్లా మున్సిపాలిటీ వాళ్ళు చేశారట. అలాంటి బాధ మరొకరికి ఉండకూడదని ఈ డెత్ బ్యూరో ఏర్పాటు చేశారు. ఇది బిజినెస్ కోసమే కాదమ్మా, ఎవరైనా అనాథ శవాలుంటే దహన సంస్కారాలు ఫ్రీగా చేస్తారు. చాలా మంచి కుర్రాడు. అలా అమ్మాయికి మా పైన గుడ్ ఇంప్రెషన్ కలిగింది. అప్పుడప్పుడు మా డెత్ బ్యూరోకి వచ్చి ఎంకరేజ్ చేసేది. ప్రతి ఒక్కరు మమ్మల్ని మీరు శవాలు కాల్చేవాళ్ళు, శవాలు కాల్చేవాళ్ళని డిస్కరేజ్ చేసేవాళ్ళు. కానీ ఆ అమ్మాయి మీరు సమాజానికి మంచి చేస్తున్నారు, గుడ్ సర్వీస్ చేస్తున్నారని మమ్మల్ని ఎంకరేజ్ చేసి ప్రభుత్వంతో అవార్డు ఇప్పించింది. ఫ్రెండ్షిప్ పెరిగింది, మా బిజినెస్ కూడా పెరిగింది. కానీ ఈ చెత్తరాయలు, సారీ, మీ మధ్యలో ఉంది ఫ్రెండ్షిప్ కాదు, మీ మధ్యలో ఉంది లవ్వే 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 అని సాయి కుమార్ రేంజ్ లో టెంప్ట్ చేసి చెప్పేసరికి నేను టెంప్ట్ అయ్యి వన్ ఫైన్ డే లవ్ లెటర్ రాసిచ్చాను. ప్రియమైన ఏవండి, శవాల మధ్య శవంలా బతుకుతున్న నా లైఫ్ లోకి మీరు వచ్చి నేను ఒక మనిషినేనన్న ఆశ నింపారు. అందుకే మీతో లైఫ్ ని పంచుకోవాలని ఆశపడే ఈ చిత్తు కాగితాన్ని మీ పుస్తకంలో ఒక పేజీలో అతికిస్తారని ఆశిస్తూ, యువర్స్, చిత్తు కాగితం. తనేమంది? నేనిచ్చిన లెటర్ను మడిచి. అర్థమైంది తమ్ముడు, మడిచి జేబులో పెట్టుకోమంది అంతేగా. అవునన్నయ్య, తను ఆల్రెడీ ఎవరినో ప్రేమిస్తుందంట. ఐ కాంట్ అంది. ఎంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు కాదురా. ఆ అమ్మాయికి నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ అమ్మాయిలు కాదు, మంచి కంచులు. అటువంటి కంచులు కాదు, ముళ్ళ కంచెలు. అబ్బా, నన్ను ఎన్నెన్ని మాట్లాడినారో తెలుసా? ఎరా, నల్ల చొక్క వేసుకుని తార్ రోడ్డు మీద నడుస్తుంటే ఉన్నావా లేదో కూడా తెలీదు, నీకు మా నీళ్లు కావాల్సి వచ్చిందా? ప్రేమించడానికి నీ అర్హత ఏంట్రా? ప్రభాస్ లో మంచి హైట్ ఏమని ఉన్నావా? బన్నీలో ఏమన్నా సిక్స్ ప్యాక్ ఉందా నీకు? సరే, అవన్నీ వదిలే, ఎలా పోషిద్దాం అనుకుంటున్నావురా? శవాల మీద చిల్లర ఏర్కొని ఎంకరేజ్ చేస్తేనే లవ్ అంటూ ఎగేసుకుంటూ వచ్చావి. అసలు నీ రేంజ్ ఏంటో తెలుసుకున్నా బొగ్గు. చాలా బాబు, వింటుంటే మాకే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. అంతా మీ వల్ల కదా జరిగింది. బాధపడకు తమ్ముడు, అంతా మన మంచికే జరిగింది. అన్నయ్య, నాకిప్పుడు అర్థమైంది, ఆ అమ్మాయి ప్రేమిస్తుంది నిన్నే. సగంలో ఆగిపోయిన నీ ప్రేమను గెలిపించడానికి నీళ్ళల్లా దూకిన నన్ను మళ్ళీ నిరుపంలో బతికించాడన్న దేవుడు. ఒరే భైరవా, థాంక్స్ రా. అన్నయ్య, నీ ప్రేమను ఏ మగాడు, నీ పెళ్లి నేను జరిపిస్తాను. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఈసారైతే పెళ్లికి రాలేక పెళ్లి జరిపించమంటే పెళ్లి కొడుకులు వేసిపోయాడు, నాకే శటకోపం పెడతాను. వాడు నీకే కాదు, నాకు కూడా పెట్టాడు శటకోపం. నెల నెల డాలర్లు పంపించినప్పుడే నేను ఫిక్స్ అయ్యాను. వాడే నా అల్లుడని, ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. ఇది చూడడానికి అమెరికా నుంచి వచ్చారు కాదురా? వాడి ప్రేమను తుంచి నా కూతురుతో పెళ్లి జరిపించడానికే వచ్చాను. ఎక్కడున్నాడు వాడు? ఈ రోజు వదిన ఇక్కడికి వస్తుందని అన్నయ్యకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎలాగైనా సరే అన్నయ్యతో ఈ రోజు వదిన కైలవి చెప్పి. ఒరే, నీ పిచ్చి గానీ ఆ అమ్మాయి ఎందుకు వస్తుందిరా? ఒరే, నా ప్రేమ నిజమైతే తనకి ఎక్కడో 10 అడుగుల దూరంలో ఉందని నా వీపు చెప్తుందిరా. వీపుకు తెలుస్తుందా? తెలిస్తే మనసుకు తెలియాలి, గాని వీపుకు తెలియడం ఏంటి? పిచ్చివాడ, ప్రేమించుకున్న వాళ్ళకి ఒళ్ళంతా కళ్ళే. కళ్ళు పక్కన పెట్టి మన కళ్ళతో చూడండి, ఎంత మంది ఫిగర్స్ వచ్చారో. వదిన్ని వెతికేద్దాం, తల వదాన్ని పట్టేద్దాం. అన్నా, వదినన్నా. ఏంటన్నా ఆలోచిస్తావు, కదులన్నా. నాకెందుకో టెన్షన్ గా ఉందిరా. లవ్ అన్నాక జంక్షన్ లో టెన్షన్ కామన్ అన్నా. అదే ఆర్జెక్ట్. పదన్నా వెళ్ళు. నేను వెళ్ళి చెప్తా. నీ అబ్బా, నీకు లీడర్ ఎవడు? వదినకు లవర్ ఎవడు? మరి ఎవడు వెళ్ళాలి? నువ్వు వెళ్ళి వెళ్ళనా. మావయ్య, మీరేంటి ఇక్కడ? నువ్వు అంబుజాన్ని పెళ్లి చేసుకుంటానని రాక, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. సారీ మావయ్య, నేను అమ్మని ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు. నేను చూడొద్దన్నానా? అది నీ తప్పు, అది ఇప్పుడు చూద్దావు. గాని నేను ఆల్రెడీ ఆ అమ్మాయి లవ్ లో ఉన్నాను మావయ్య, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. నన్ను వదిలేయండి ప్లీజ్. అర్థమైంది అల్లుడు, ఆ అమ్మాయి పిచ్చిలో పడి నీ కళ్ళు మూసుకుపోయాయి, ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడానికి వీళ్ళే. అవును మావయ్య, ఒక క్షణం కూడా వదలకూడదు. అల్లుడు, అవును మావయ్య, అల్లుడు, మావయ్య, మావయ్య, ప్లీజ్ మావయ్య, మావయ్య, ప్లీజ్ మావయ్య, అట్టకడకూడదు మావయ్య.
మెంటలోడేమోగా పండోడినేసేదాకా గీడిని ఫాలో అవ్వమని తొప్పేస్తుడు. అరే జంగల్ కే మంగా, ఏంది సరదాగా ఇక్కడ తిరగడానికి రాలేదు బే. ఒక్కసారి అటు చూడు, ఆ కచోరీ ఇక్కడ ఉందంటే ఆ డకోటా గాడు కూడా ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు. గీందో బొంగుల లాజికు గీని యొక్క ఎప్పన్స్ గీడో పీకుడు కిల్లరు. ఏంట్రా సౌండ్ ఇస్తున్నావు? అరే ఏం లేదా, నా ఎన్ని తినాలని ఐస్ ముక్కల్ని వేసుకొని సంపుడు సంపుడు చేస్తావు. మంచి ఒక జబర్దస్త్ గన్ను కొనవు అనుకో, గిప్పాకన ఎక్కియాలి, చిపాకన తలిగియాలి, కేల్కతం దుగ్నం బంద్ గా. ఇంత దానికి ఐసు నో నోయిసు అని బొంగులో బిల్డప్లు. నన్ను ఏమన్నావు? నా ఐస్ నన్నావు దిగిపోతే.